కరోనా లాక్డౌన్ కారణంగా పొగాకు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. మెట్ట పొలాల్లో అనివార్యమై వర్జీనియా పొగాకు సాగు చేస్తున్న రైతులు వివిధ కారణాలతో నష్టాల బాటలో పయనిస్తున్నారు. పెరిగిన సేద్యం, వ్యయం, ప్రకృతి వైపరీత్యాల గిట్టుబాటు ధరలు తదితరాలతో నష్టాలతో కూనరిల్లిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో 2 కేంద్రాలున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీన కొనుగోలు ప్రారంభించి లాక్డౌన్ కారణంగా కొనుగోలు ఆగిపోయాయి. రైతులు సగటున ఒక్కో బ్యారెన్కు 10 ఎకరాలు సాగు చేస్తుంటారు. దాదాపు 5 లక్షల వ్యయం అవుతుందని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది. ఈ ప్రకారం 1 కేజీకి గరిష్ట ధర 200, కనీస ధర 180, సగటు ధర 170 లభిస్తే రైతులకు గిట్టుబాటు కలుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఇళ్లలో ఉండే పొగాకు ఎంతో కొంతకి అమ్ముకుంటే చాలు, పెట్టుబడిలో సగమైన చేతికి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కాదాపూర్ గ్రామం, మరిపాల మండలము. మేము పొగాకు రైతులము. గత ఫస్ట్ నుంచి మేము పొగాకు మీద ఆధారం బతుకుతున్నాం. వాటి మీదనే ఈ సంవత్సరము వర్షాలు పడినాయి, బాగా పంట వచ్చిందని కలప ఒక పేర్లు కూడా అమ్మలేదు. ఈ కరోనా వచ్చి లాక్డౌన్ బంద్ చేసి పిల్లల ఆకు మొత్తం పిచ్చిపోతుంది, మగ్గిపోతుంది. మాకు గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలా విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంటే భరించాలా మాకు లోన్లు కూడా, బ్యాంకులోనే గవర్నమెంటే భరించాలి. ఇప్పుడు కట్టే పరిస్థితి లేము, అది కూడా గవర్నమెంటే భరించుకోవాలా. ఏ పరిస్థితి తోయలేకుండా మేము అన్నీ గవర్నమెంటే భరించాలా. లోన్లు కానీ అవి పైన అప్పులు తీసుకుని కానీ మొత్తం గవర్నమెంటే భరించాలని మేము గవర్నమెంట్. నా పేరు గురవ నాగేశ్వరరావు, మా ఎర్లపాడు. నేను పొగాకు రైతుని. ఈ 2020-21 సంవత్సరానికి పొగాకు సీజను చాలా కష్టంగా కూడకుండా పొగాకు పండించాము. వర్షాలు ఎక్కువయ్యి, కూలీలు ఇబ్బంది అయ్యి, రకరకాల ఇబ్బందులతో పొగాకు పంట సీజను చాలా దుర్భరం పరిస్థితిలో, సగం పంట కూడా చేతికి రాని పరిస్థితిలో పంట పండించాము. పంట పండించి తెచ్చి ఇంట్లో పెట్టినాము. ఇక్కడ పెట్టినా నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్తో మార్కెట్ పూర్తిగా ఆగిపోయింది. ఇది కూడా మొత్తం పొగాకు ఎప్పుడైనా కానీ పొగాకు క్యూరింగ్ చేసిన తర్వాత దాన్ని 60 రోజుల లోపల దాన్ని మార్కెట్కి తీసుకోకపోతే పూర్తిగా అది రంగు మారిపోయి ఇప్పుడు నెంబరు F1 1 నెంబర్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఇది F3కి వెళ్ళిపోద్ది. అంటే F1 ఇప్పుడు మామూలుగా 17,000 మార్కెట్ టాప్ రేట్ ఉంది కదా, అదే పొగాకు రేపు అది 7,000-8,000 అమ్మేదానికి ఈ కలర్ చేంజ్ అయినందువల్ల దీనికి ఎక్కువ అవకాశాలు ఉంది. ఇందువల్ల ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని, ఇది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం సంబంధించిందే ఈ పొగాకు వాణిజ్య పంట. దీన్ని ఏదో సోషల్ డిస్టెన్స్ పెట్టి కరోనా వల్ల కూడా ఇప్పుడు రైతులు అందరూ గుమ్మి కొడతారని ఇప్పుడు జనరల్ గవర్నమెంట్ రైతుల కోసమే ఈ కరోనా వల్ల చేస్తుంది. ఇది చేసినందువల్ల మంచిదే, అయినా రైతులు కూడా బాగా ఆర్థికంగా బాగా ముందు మామూలుగానే మార్కెట్ జరిగితేనే ఇది లాస్ వస్తుంది దీనికి. అట్లాంటి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు 22 రోజులు అయిపోయింది. మళ్ళా కూడా ఇంకొక 20 రోజులు లాక్డౌన్ అని ఇప్పుడే ఉదయం ప్రధానమంత్రి ప్రకటించిండు, May 3 దాకా అని. అంటే అప్పుడు దాకా మార్కెట్ కానీ తెరకపోతే ఇంకా ఇది చాలా దెబ్బతిని రైతులు పూర్తిగా లాస్ పోయే పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి సోషల్ డిస్టెన్స్ పాటించి ఇప్పుడు ఇది ఆన్లైన్ యాక్షన్ కాబట్టి మామూలుగా దీంతో దీనికి కొనుగోలు జరిపేదానికి అవకాశాలు ఉంటాయి. కొద్ది కొద్దిగా తక్కువ రైతుల్ని డిస్టెన్స్ ఎక్కువ మీదనే గుమ్మి కొడకుండా తక్కువ పెట్టుకొని కొంచెం మార్కెట్ నడపుకుంటే రైతులు ఇంకా బాగా భారీగా నష్టపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని మీద పొగాకు రైతులు మాత్రం మామూలుగానే లాస్ 10 సంవత్సరాలు లాస్ పోతానే ఉంటారు. ప్రతి ఏడాది పొగాకు రైతులకు ఎప్పుడు లాభం వచ్చిన దాఖలాలు ఏముండవు. వేసే పంట కాబట్టి దీని మీద ఆధారపడి ఏమి లేక అదే చేసుకుంటాం. బ్యాడ్ నీళ్ళు పెట్టుకొని ఇంకేరే ప్రత్యామ్నాయం లేక ఇక్కడ మెట్ట ప్రాంతం, ఇక్కడ వర్షాలు తక్కువ, ఇక్కడ మా పంట కూడా చేతికి రాని పరిస్థితిలో పంట పండించాము. పంట పండించి తెచ్చి ఇంట్లో పెట్టినాము. ఇక్కడ పెట్టినా నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి లాక్డౌన్తో మార్కెట్ పూర్తిగా ఆగిపోయింది. ఇది కూడా మొత్తం పొగాకు ఎప్పుడైనా కానీ పొగాకు క్యూరింగ్ చేసిన తర్వాత దాన్ని 60 రోజుల లోపల దాన్ని మార్కెట్కి తీసుకోకపోతే పూర్తిగా అది రంగు మారిపోయి ఇప్పుడు నెంబరు F1 1 నెంబర్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఇది F3కి వెళ్ళిపోద్ది. అంటే F1 ఇప్పుడు మామూలుగా 17,000 మార్కెట్ టాప్ రేట్ ఉంది కదా, అదే పొగాకు రేపు అది 7,000-8,000 అమ్మేదానికి ఈ కలర్ చేంజ్ అయినందువల్ల దీనికి ఎక్కువ అవకాశాలు ఉంది.
ఇందువల్ల ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఇది ఎక్కువ కేంద్ర ప్రభుత్వం సంబంధించింది ఈ పొగాకు వాణిజ్య పంట. దీన్ని ఏదో సోషల్ డిస్టెన్స్ పెట్టి కరోనా వల్ల కూడా ఇప్పుడు రైతులు అందరూ గుమి కొడతారని ఇప్పుడు జనరల్ గవర్నమెంట్ రైతుల కోసమే ఈ కరోనా వల్ల చేస్తుంది. దీన్ని చేసినందువల్ల మంచిదే, అయినా రైతులు కూడా బాగా ఆర్థికంగా బాగా ముందు మామూలుగానే మార్కెట్ జరిగితేనే ఇది లాస్ వస్తుంది దీనికి. అట్టాది ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు 22 రోజులు అయిపోయింది. మళ్ళా కూడా ఇంకొక 20 రోజులు లాక్డౌన్ అని ఇప్పుడే మధ్య ఉదయం ప్రధానమంత్రి ప్రకటించిండు మే 3 దాకని. అంటే అప్పుడు దాకా మార్కెట్ కానీ తెరగకపోతే ఇంకా ఇది చాలా దెబ్బతిని రైతులు పూర్తిగా లాసిపోయే పరిస్థితి ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి సోషల్ డిస్టెన్స్ పాటించి ఇప్పుడు ఇది ఆన్లైన్ యాక్షన్ కాబట్టి మామూలుగా దీంతో దీనికి కొనుగోలు జరిపేదానికి అవకాశాలు ఉంటాయి. కొద్ది కొద్దిగా తక్కువ తక్కువ రైతుల్ని డిస్టెన్స్ ఎక్కువ గుమ్మి కొడకుండా తక్కువ తక్కువ పెట్టుకొని కొంచెం మార్కెట్ నడుపుకుంటే రైతులు ఇంకా బాగా భారీగా నష్టపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని మీద పొగాకు రైతులు మాత్రం మామూలుగా